వికారాబాద్ జిల్లా. ఇందులో సర్వే నెంబరు 20. ఇది 1975 సంవత్సరంలో మాకు 38 కింద 32 ఎకరాల భూమి ఇచ్చింది. మిగతా 32 ఎకరాల భూమి 20 సర్వే నెంబర్ భూమి. ఇది 1975లో వాళ్ళకు నరసింహారెడ్డి అనే వ్యక్తికి, దొరస రామలమ్మ కొడుకు అయినటువంటి నరసింహారెడ్డికి 3251 రూపాయి ఆడియో గారి సమక్షంలో ఇచ్చేసి ఈ భూమిని ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకున్నది. హ్యాండ్ఓవర్ చేసుకున్న తర్వాత దీని మీద మేమే కబ్జాలో ఉన్నాం కాబట్టి మాకు సీలింగ్ యాక్ట్ కింద 78 సంవత్సరంలో పైలి సర్టిఫికెట్స్ ఇచ్చింది. దానికి గాను 1447 రూపాయలు తీసుకొని మాకు ఈ సీలింగ్ కింద ఇచ్చి బతుకమని ఇచ్చేసిందనమాట. ఇచ్చిన తర్వాత ఏమైంది, అప్పట్లో మా పెద్ద మనుషులు కాలం చేసి ఇది ఆన్ ప్రభుత్వ రికార్డులో ఎక్కించుకోలేదు. కొద్ది వరకు పాస్బుక్ వచ్చేసింది. మిగతా భూమి 2005లో ఈ నరసింహారెడ్డి అనే ఒక వ్యక్తిని, వీళ్ళ నాయన కేశవరావు కొడుకు వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో నరసింహారెడ్డిని అనే వ్యక్తిని పట్టుకొని ఎంఆర్ఓ పూడూరు మండలంలో మహాలక్ష్మి అనేటువంటి ఎంఆర్ఓ ఉండే ఆమెకు డబ్బులు ఇచ్చి ఈ నరసింహారెడ్డికి విరాసత్ కింద 2005లో పాస్బుక్ సృష్టించి 2007 సంవత్సరంలో జనవరి 1న ఈ వెంకటేశ్వరరావు 10 ఎకరాల భూమి ఆయన నుంచి స్వాధీనం చేసుకున్నాడు. చేసుకొని మా మీదకి అప్పట్లో పోలీసు వాళ్ళతోని రకరకాల గుండలతోని గన్ తీసుకొని చంపేస్తా అట్ల ఇట్లా అని చెప్పేసి మా మీద మమ్మల్ని బెదిరింపి భయభ్రాంతులకు గురి చేసిండు. అదేవిధంగా సుల్తాన్పూర్ అనే ప్రశాంత్ రెడ్డిని చంపేసిండు. మళ్ళీ మమ్మల్ని కూడా మాకు ఈ మా గ్రామస్తులను కొంతమంది లీడర్లు అప్పట్లో ఉండ్రి, ఆ లీడర్లను కొంతమంది లీడర్లను అడ్డం పెట్టుకొని మాకు భూమి దున్నియకుండా ఏం చేయనియకుండా కళ్ళు వాతడము, జీసీబీలు పెట్టడము చేయడము, ఈ భూమిని మీకు వదిలేస్తానని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు భూములు రేట్లు ఎక్కువడం వల్ల మా తనకు వచ్చి ఈ భూమిని నాది భూమి ఇది అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఇల్లీగల్గా జీసీబీలు, ఇటాచీలు, రకరకాల పోలీసులను పెట్టుకొని భూమిని అంతా కబ్జా చేస్తున్నాడు. గద్వాల్ విజయమ్మ ఆమె పేరు మీద 2 ఎకరాల భూమి 22 నెంబర్లో చేసిండు. వాళ్ళ చెల్లెల పేరు మీద 3 ఎకరాలు చేసిండు. ప్రస్తుతం ఆయన పేరు మీద 5 ఎకరాల భూమి ఉన్నది. వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్లు మొత్తం మా దగ్గర ఉన్నాయి, మాకు సంబంధించిన డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి. ఈ ఎంబడే ఈ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వము, ఈ ప్రజాసేవ చేయడానికి వచ్చినటువంటి కేశవరావు పిల్లలు ఈ రకంగా చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని ఎంబడే యాక్షన్ తీసుకొని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడపేరు రాకుండా చూసుకోవాలి. ఇంత దౌర్జన్యం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఎంబడే యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలి. ఈ అదేవిధంగా మేము ఫోన్ చేసిన ఎంబడే, మాకు మీడియా మిత్రులు ఎంబడే మాకు స్పందించి మాకు వీడికి వచ్చినందువల్ల వాళ్ళందరికీ మా యొక్క సమస్యలు, ఇది దొరసాని రామలమ్మ దొరసానికి సంబంధించినటువంటి భూమి. ఇది మీర్జాపూర్ విలేజ్, పూడూరు మండల్, వికారాబాద్ జిల్లా. ఇందులో సర్వే నెంబరు 20. ఇది 1975 సంవత్సరంలో మాకు 38 కింద 32 ఎకరాల భూమి ఇచ్చింది. మిగతా 30